ఇది గీతార్స్ రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కూడా గీత. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాసేపు కూర్చో. ఇద్దరూ కలిసి మాయామాల్ టీజర్ లాంచ్. అంటే ఇద్దరు కలిసి అనేది కూడా చెప్పమని లేదు సునీల్ గారు. మళ్ళీ చెప్పనండి. ప్లీజ్ అండి. చూసారా మీరు అలా చెప్పడం వల్ల రాలేదు అది. ఒక్కొక్కలో విడివిడిగా మాయామాల్ టీజర్ లాంచ్. ఓకే సూపర్, థ్యాంక్స్. నటు కనపడలేదు. సో దీంట్లో నటించిన నటీనటులకి అలాగే డైరెక్టర్కి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మాల్లో ఇలానే వెళ్ళినప్పుడు మీరు షాపింగ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మాల్లో ఇటువంటి క్వశ్చన్ సునీల్ బాగా చెప్తాడు నాకు. నేను కష్టం అంటే ఏం చెప్పాను, భయపడరా మీరు? ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా మాల్లో థ్రిల్లర్ లవ్ కామెడీ అంటే ఎమోషను అన్నీ చూశాను. ఫ్యాక్ట్ అయితే చాలా అద్భుతంగా కట్ చేశారండి టీజరు. గోవింద్ గారికి కానీ దిలీప్కి కానీ ఇందులో నటించిన హీరో హీరోయిన్లందరికీ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోయిన్ అంటే దీక్ష గారే కదా. దీక్ష గారికి, ఈషా గారికి, వీళ్ళందరికీ బాగా మంచి పేరు తెచ్చిపెట్టాలి. మా ఫ్రెండ్కి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళందరికీ బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. కెమెరా చింపేసే భయ్య, ఆ బాటిల్ షాట్ ఇంకా గుర్తొస్తుంది. చాలా బాగుందండి ఆర్ఆర్ కానీ టీజర్ది చాలా బాగుంది. అంటే మాల్ మీద ఫస్ట్ టైం నేను అంటే హర్రర్ కామెడీ ప్రేమ కథ చిత్రం చూసి ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, మళ్ళీ మాల్లో హర్రర్ అనేది ఫస్ట్ టైం నేను చూసి చాలా కొత్తగా ఫీల్ అయ్యానండి. టీజర్ రేంజ్లో సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సునీల్ గారు. అలాగే మాల్లో ఒకవేళ మీరు ఉండిపోయారు అనుకోండి, అప్పుడు ఆ మాల్లో దయ్యాలు ఉన్నాయి, ఏదో భయపడాలి, క్లోజ్ అయిపోయింది అనుకోండి రాత్రి అనుకోండి, అప్పుడు మీరు ఎలా భయపడతారు? నేను ఇప్పుడు ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టి. సినిమా చూడలేదండి టీజర్? నేను ఆల్రెడీ టీజర్ చూశాను కాబట్టి నాకు అంటే ఎవరికైనా భయం అనేది ఒక్కళ్ళే ఉంటే ఎవరికైనా భయం వేస్తుందండి. అంత గురించి ఇలాంటిది ఎప్పుడు నేను మాల్లో ఉన్నప్పుడు మాల్ క్లోజ్ అయిపోతే అర్జెంట్గా అక్కడ ఏదైనా మత్తు పిల్లలు ఫార్మాస్యూటికల్స్ ఏమైనా ఉంటాయేమో చూసి ఓ పిల్లలు వేసి పడుకుంటాను అంత శుభ్రంగా. ఏడు ఏదో బాగుందండి, సూపర్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, మైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ అండి. ట్రైలర్ మాత్రమే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ ట్రైలర్లోనే ఒక కెమెరామాన్ యొక్క పనితనం, అలాగే డైరెక్టర్ యొక్క పనితనం అన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. ఈ ట్రైలర్ చూసి ఆల్రెడీ ఒక హిందీ డబ్బింగ్ కానీ హిందీ రీమేక్ కానీ లేకపోతే తమిళ్ రీమేక్ కానీ అనడానికి చాలామంది ముందుకు వస్తున్నారని తెలిసింది. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ప్రేక్షాధారణ ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ సినిమాని ఇంత బాగా తీసిన డైరెక్టర్ గారికి ముందు అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మా మిత్రుడు నల్లం శ్రీనివాస్ చాలా కష్టపడి ఈ సినిమాని ఇంత శ్రద్ధ వహించి బాగా కష్టపడి తీసాడు, తీర్చిదిద్దాడు. అలా హీరో దిలీప్ కూడా మాకు బాగా కావాల్సినవాడు. అలాగే మా హీరోయిన్ బంతిపూల జానికి హీరోయిన్, వీళ్ళందరికీ సినిమా సక్సెస్ రావాలి, సక్సెస్ వస్తుంది కూడా. ఇది హర్రర్ సినిమాల యుగం కాబట్టి ఈ జోనల్లోనే ఈ సినిమా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది ఇట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టీమ్ వర్క్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చక్కగా నటించిన కాశీ గారితో మాట్లాడండి ఫస్ట్ అంటున్నారు. ఆయన మా అందరికీ తెలుసు, ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ ఫాదర్గా లేకపోతే హీరో ఫాదర్గా అద్భుతంగా, అసలు ఫాదర్ క్యారెక్టర్ అంటే చిరునామాగా మారిపోయారు నాకు తెలిసినంత వరకు. సో మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం ప్లీజ్ సార్. గ్రీష్మార్ట్స్ ప్రజెంట్స్ వైష్ణవ్ మేకర్స్లో మాయామహల్. ఈరోజున ఒక కూల్ హీరో, మిరాకిల్ హీరో చేతుల మీదుగా రెండు గవర్నమెంట్స్ స్టార్ట్ అయినాయి. డెఫినెట్గా ఈ బ్యానర్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది.
అలాగే మాయామాల్ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు పోస్టర్స్ చూడగానే డెఫినెట్గా ఇది మంచి సినిమా అనే ఫీలింగ్ కలిగింది. టీజర్ చూడగానే కన్ఫర్మ్ అయింది ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. దిలీప్ ఈష మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి ఈ సినిమాతోటి. అట్లాగే శివేంద్ర ఫోటోగ్రఫీ నేను షూటింగ్ అప్పుడే అన్నాను, నేను మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా చేస్తున్నాడు, అంటే సెన్సిబుల్గా చేస్తున్నాడు. ఈ సబ్జెక్ట్కి ఎలా ఉండాలి, ఈ సీన్ని ఎలా పండించాలి అనేది డైరెక్టర్ మైండ్ అర్థం చేసుకుని చాలా బాగా చేశాడు. అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి అవకాశం వస్తే సాయి కార్తిక్ విజృంభిస్తాడు, అలాగే విజృంభించాడు. ఈ ప్రొడ్యూసర్స్ చాలా నేను టూ డేస్లో నేను అబ్జర్వ్ చేసింది చాలా మంచి ప్రొడ్యూసర్స్, మొత్తం టీమ్ అంతాని హరికృష్ణ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చందు గారు కానీ, ముఖ్యంగా జీవన్ గారు. ఎందుకంటే వాళ్ళ మనసులాగే ఈ సినిమా కూడా చాలా స్మూత్గా కూల్గా అయింది. ఇది సక్సెస్ అయితే వీళ్ళు ఇంకో 10 సినిమాలు తీస్తారు, ఎంతోమందికి ఫుడ్ ఉంటుంది. ఇది మాయాబజారు, మాయదారి మల్లిగాళ్ళలాగా ఈ మాయామహల్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు, పత్రికా జర్నలిస్టులందరికీ నా ధన్యవాదాలు. గ్రీష్మ ఆర్ట్స్ ప్రజెంట్స్ వైష్ణవి మూవీ మేకర్స్ మీద మాయామాల్ అనే చిత్రం మొదటి ప్రయత్నంగా మా పార్ట్నర్స్తో మేము నిర్మించాం. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి వీళ్ళందరూ, దే సపోర్ట్ మీ లాట్. ఈ ట్రేజర్ మీద ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చెప్పుకోవాలంటే ఫస్ట్ మా డైరెక్టర్, నెక్స్ట్ మై టెక్నికల్ టీమ్, నెక్స్ట్ మై క్యాస్టింగ్. ప్రతి ఒక్కరు చాలా ప్యాషనేట్గా వాళ్ళ ఓన్ మూవీ అనుకుని చేశారండి. కథ చెప్పినప్పుడు డైరెక్టర్ ఏ రకంగా చెప్పాడో స్క్రీన్ ప్రజెంట్స్ అంతగా 500 times బెటర్గా కనిపించింది మాకు. ఇంకా కెమెరా అయితే శివేంద్ర గారు, పిల్ల నూలేని జీవితం, మంత్ర మంచి హిట్లు ఇచ్చారండి ఆయన. ఈ సినిమాకి నాకు తెలిసి ఆయన ఎసెట్. సో థ్యాంక్ యూ శివ గారు, సాయి కార్తిక్ గారు. ఈ మధ్యకాలంలో రాజుగారు గది అని బంపర్ హిట్ ఇచ్చారండి ఈ జోనర్లో. సో ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే కార్తిక్ శ్రీనివాస్ అండి, కార్తికేయ స్వామిరారా, అంటే ఈ ప్యాటర్న్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళనే మేము చూస్ చేసుకున్నాం. సినిమాని ప్యాషనేట్గా ఉండాలని చెప్పి ఈ ప్యాటర్న్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళని మాత్రమే మేము తీసుకుని వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ సొంత సినిమాలా భావించి చేశారండి. అలాగే హీరో దిలీప్ కానీ, దీక్షాపంత్ వెరీ వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి, షీఈస్ వెరీ నైస్, సోనియా కానీ, శకలశంకర్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ 30 days చేశాడండి, డైలీ నైటే. శంకరే కాదు మా ఆర్టిస్టులు కానీ అందరూ ఆల్మోస్ట్ 65 call sheets కంప్లీట్ చేశాం. మీరు చూసుంటారు ట్రేజర్లో ఎంత టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయో, ఎంత ప్యాషనేట్గా ఉన్నామో. కేవలం లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికే 3 months ఆపేసామండి షూటింగ్, అంటే మేము అనుకున్న లొకేషన్ దొరకలేదని. అలాగా చాలా కష్టపడి చేసాం, రోజు నైటే, ఇంట్లో కూడా ఇబ్బందులు వచ్చాయి. సో ఇంత మంచి ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఫస్ట్ డే షూటింగ్లో తన ఇంట్రెస్ట్ మేకింగ్ గురించి తన శ్రద్ధ అంతా చూస్తూ ఉంటే యాజ్ ఎ డైరెక్టర్గా నాకు చాలా మంచి ఫీల్ కలిగింది. ఎవ్రీ మూమెంట్ సినిమా గురించే మాట్లాడుతూ, సినిమా గురించి ఆలోచిస్తూ, పోస్టర్స్ బాగా వచ్చినాయని లేకపోతే ఎడిటింగ్ చేసింది బాగా వచ్చిందని, అతను ఈ ప్రాజెక్టు డీల్ చేసిన విధానం కానీ నాకు ఒకే ఒక ఫీలింగ్ కలిగింది, మంచి ప్రతిభ గల దర్శకుడు అనిపించింది. డెఫినెట్గా అతనికి చాలా మంచి ఫ్యూచర్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నుంచి వైష్ణవి మా మూవీ మేకర్స్కి ఇచ్చిన తర్వాత అన్న సపోర్ట్ తోటి, ప్లస్ మా చందు,
మా రవి కిషోర్, విఆర్ ఆల్ వెరీ హ్యాపీ మూమెంట్ ఇది. యాక్చువల్గా ఎంతో ప్యాషనేట్గా మేము ఫీల్డ్లోకి వచ్చాము. అలాగే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గోవింద్ నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాడో నాకు తెలియదు, కానీ మా చేత మడుగు 90 రాత్రులు నిద్ర లేకుండా జయించాడు. నిజంగా మేమందరం అండి, అది అది ప్యాషన్ అనుకోవాలో లేకపోతే ఇంట్రెస్ట్ అనుకోవాలో తెలియదు, కానీ 90 రాత్రులు ప్రతిరోజు రాత్రులు మేలుకొని అన్న నువ్వు ఇలా కాదు ఇలా కావాలి నాకు ఇలా కావాలని చెప్పి గోవింద్ చేసిన కృషికి ఈరోజు ఇది ఇది ఒక రియల్గా ఇట్స్ గ్రేట్ మూవీ అండి. ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ ఉంది, అట్లనే ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ టాప్ టు ద బాటమ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు గివ్ ఎన్ వెరీ గుడ్ థ్రిల్. మేము అసలు థ్యాంక్స్ అండి. మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, హరణ, చందు అన్న, జీవన్ అన్న, థ్యాంక్ యూ. నేను బాగా థ్యాంక్స్ చెప్పాలంటే కనుక నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గోవింద్ గారికి చెప్పొద్దా, డైరెక్టర్ పేరు చెప్పొద్దంట, చెప్పండి చెప్పండి. అసలు హీరోయిన్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, స్మార్ట్నెస్ కూడా అన్నమాట. సో నా కోస్టర్స్ కూడా చాలా చాలా సపోర్టివ్ కోస్టర్స్, మా హీరో, మా హీరోయిన్, మా మేడం. టీజర్ ఎంత బాగా నచ్చింది అందరికి, సినిమా కూడా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నా సిరీస్ ఫోన్స్, నమస్కారం. నెక్స్ట్ వైష్ణవి మూవీ మేకర్స్ వైష్ణవి మూవీకి కూడా దండం పెట్టుకుంటున్నాను, వాళ్ళే నాకు లైఫ్ ఇచ్చారు ఈరోజు. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, మీరు పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ వదిలిపోయే నమస్కారాలు. మీడియా మిత్రులారా, మీరే మా భవిష్యత్తు రేపు తీర్చేది. నెక్స్ట్ ఒక విషయం చెప్తాను ప్రొడ్యూసర్స్ గురించి, నాలుగు ముక్కల్లో చెప్తాను. నేను ఒక ఫంక్షన్లోనే షూటింగ్ చేసుకుంటున్నా, అప్పటికే 8 ఇయర్స్ 3 ఇయర్స్ నుండి కథ పట్టుకుని తిరుగుతున్నాను. ఓకే చేస్తున్నారు, ఎవరు డైరెక్షన్ ఇవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు పెద్ద మనిషి వచ్చారు, అరే ఎన్నాళ్ళు తిరుగుతారా, నేను తీస్తాను సినిమా అని చెప్పి. ఆయనే జీవన్ కుమార్ యార్లగడ్డ. ఆయన వచ్చి ఇమీడియట్లీ ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ ఇచ్చిన తర్వాత ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుందిగా ఇంకో మనసు ఫోన్ చేశారు, ఈయన ఎక్కితే డబ్బులు ఎత్తిన హరికృష్ణ గారు, అరే తమరు నీ సినిమా నేను వస్తాను, నేను వచ్చి చేస్తాను, నీతో పాటు నేను చేయాలని ఉంది. ఆయన వచ్చారు. ఆయన ఎలాంటి ఆయన అంటే షూటింగ్ వెళ్తున్నామండి, అందు క్రూ బయలుదేరిపోయింది, మొత్తం బయలుదేరాం. 9 o'clock షూటింగ్, నాకు లోకేషన్ నచ్చలేదు అనే విషయం నాకు వెళ్ళింది, బట్ నాకు నిజంగా లొకేషన్ నచ్చింది కాబట్టి చేయండి. నేను తమ్ముడు నీకు లొకేషన్ నచ్చకపోతే ప్యాకప్ చెప్పే అంటున్నాడు. అప్పుడు ఎంత లాస్ మీకు తెలుసు అన్న, లాస్ అవుతుందన్న అంటే వద్దురా, అయితే క్వాలిటీ కావాలి, నువ్వు అయితే ప్యాకప్ చెప్పి వచ్చాను, లేదన్న ఇది నాకు నచ్చింది అందుకే చేస్తాను అని చెప్పి. వీళ్ళిద్దరూ ఒకటంటే చందన్న అంతా అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, సెకండ్ కాపీ ఏమైనా సాంగ్ పెట్టుకుంటావా అని అడుగుతున్నారు. దానికి ఎంత అవుతుంది మీకు తెలుసు, ఐటమ్ సాంగ్ ఈజీ 15 లక్షలు అవుద్ది. ఇదంతా అయిపోతే నేను ఈ సినిమా కొత్త వాళ్ళతో చేద్దామని వచ్చానండి. నల్లం సిని గారు కాదు నాన్న, కొత్త వాళ్ళతో చేస్తే బాగోదు, ప్యాడింగ్ ఉండాలని చెప్పి ప్యాడింగ్ని పెంచి సినిమా పెద్ద సినిమా చేస్తారే. వీళ్ళందరూ నాకు 4 పిల్లర్స్ అండి, వీళ్ళంతా నాకు బేస్మెంట్ ఇచ్చారంటే సినిమా చెప్తుంది మీకు రేపు. వీళ్ళందరితో నాకు గ్రూప్ ఫోటో దిగాలని ఉంది, మీరు ప్లీజ్ దయచేసి ఒకసారి స్టేజ్ మీద రండి ప్లీజ్. నెక్స్ట్ అండి, మా హీరో గురించి మాట్లాడాలి. ఈయన హీరో కాదు, నా బ్రదరు, మా బ్రదరు. మేము హీరో అవ్వకముందు ఫ్రెండ్స్. మేము బట్ వెరీ ఎనర్జెటిక్, ఎవరైనా కథలు ఉంటే చెప్పుకోవచ్చు, వింటున్నారు తిను. నెక్స్ట్ దొరకడు మీకు. నెక్స్ట్ అమ్మాయి ఉంది కదండి, బొమ్మరేలు సినిమా చూసారు కదా, ఆశిని, రియల్ ఆశిని ఇతను. చెట్ల అలాగే ఉంటుంది, అల్లరి అల్లరి గోల గోల ఈషా రాలేదు. అమ్మాయి గురించి మీకు తెలుసు, అమ్మాయి గురించి ఎక్కువ మాట్లాడుకుంటానండి. అమ్మాయి వస్తే బాగుండేది, అమ్మాయికి షూటింగ్లో బిజీ ఉండి క్లిప్ పంపించింది, కానీ ఇక్కడ ప్లే చేయలేం కదా మనం. సో హీరో గారికి ఇస్తున్నా మాట్లాడండి. కల్కి గారు చెప్పాలంటే నేను చెప్పనండి, సినిమా మాట్లాడుతుంది. అండ్ అలాగే భయపెట్టే సినిమా తీసి మీరు పక్కన ఎవరైనా ఉంటే కానీ మాట్లాడను భయం అన్నారు, ఏమిటండి ఇది అసలు? వెల్, సో ఇప్పుడు అండి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్స్, అంటే నాకు అన్నలాంటి వాళ్ళు, జీవన్ గారు, హరియాణ, చందు గారు, శ్రీనివాస్ గారు, దే సపోర్ట్ మీ ఏ లాట్. యాక్చువల్ గోవింద్ ఈజ్ ఈక్వల్ టు మై బ్రదర్ అండి. నాకు ప్రతిదీ, ప్రతి సిచ్యువేషన్లో చిన్న మిస్టేక్స్ ఉంటే తను కరెక్ట్ చేసి నాకు ప్రతిదీ గైడ్ చేసి నన్ను ఇట్లా మౌల్డ్ చేశాడు. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గోవింద్.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ట్రైలర్ చూసి ఇంత ఎగ్జైట్ అయ్యాను రియల్గా. అంటే జనరల్గా చూసే కానీ ఇంత సౌండ్లో చూసేసరికి ఐ ఫెల్ట్ వెరీ ఎగ్జైటెడ్. అండ్ ఎప్పుడు సినిమా చూద్దామన్న ఆతృతో నేనున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు జీవన్ అన్న, హరి అన్న, చందు గారు, శ్రీనివాస్ గారు నాకు ప్రతి డే సపోర్టివ్గా, ప్రతిరోజు నాకు బ్రదర్స్లా సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ తరుణ్, చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సారీ వన్ సెకండ్, జీవన్ గారు, హరికృష్ణ సార్, చందు సార్ అండ్ శ్రీనివాస్ సార్. చాలా కష్టం, అంటే ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ అంటే నలుగురు, అది కష్టం ఉంది పేరు గుర్తు పెట్టడం. సో చాలా చాలా థ్యాంక్స్ నన్ను ట్రస్ట్ చేసి ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ మై డైరెక్టర్ గోవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్ముకున్నారు. ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే చాలా చాలా కాన్ఫిడెంట్ అయిపోయారు. ఈ అమ్మాయి డెఫినెట్గా చాలా బాగా చేస్తుంది, ఈ క్యారెక్టర్ రమ్య క్యారెక్టర్ నాకు ఇచ్చింది. So I really want to thank them. Thank you so much, both producers and director and my cameraman Shivendra sir, superb ga chupicharu. And RR naaku chaala nachindi, RR super ga undi. Nen act chesi bayapaddan indaka two times teaser chusi. So RR superb and co-actor superb ga chesaru, Kalki, Dilip, Isha, Shaklaka Shankar, everyone. సో మొత్తం మూవీ అంతా నైట్ షూట్స్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ వన్ మంత్ అంతా చాలా కష్టం ఉండే డేలో పడుకోవడం, నైట్ అలవాటు అయిపోయి. సో యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, ముఖ్యంగా మన శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి, వీళ్ళందరికీ పిలవగానే వచ్చి మమ్మల్ని ఇక్కడ ఆదరించి మా టీజర్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి.